Kendra Prabhutvam Pravesapettina budget by TRS MP, Kotta Prabhakar Reddy Pedavi Vircharu. ఈ బడ్జెట్ వల్ల ఏ రాష్ట్రానికి ఉపయోగం లేదని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే ప్రకటనలు ఏమీ లేవని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కేటాయింపులు చేయడం సంతోషకరణమని, అయితే ఇప్పటికే ఆ పథకాన్ని మిషన్ భగీరథ పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. తమ పథకాన్ని పేరు మార్చి బడ్జెట్లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని బడ్జెట్లో ప్రతిపాదన చేయలేదని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. ముఖ్యంగా మరి హర్ ఘర్ జల్ అనేది స్కీమ్ ఏదైతే ఈరోజు మరి బడ్జెట్లో పెట్టిండు, అది ఇంతకుముందే మరి 2 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడమే కాకుండా మరి దాన్ని 24 మాసాలలో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలనే ఈరోజు బడ్జెట్లో పెట్టడం మరి మాకు కూడా సంతోషదాయకం. మరి అదేవిధంగా రైతు బంధుకు సంబంధించింది కూడా ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమము మరి నీతి ఆయోగ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి అప్పుడు సూచన ఇవ్వడం జరిగింది. మరి అవే 2 స్కీమ్లే ఇప్పుడు దేశంలో మరి కనబడేటి ముఖ్యమైన స్కీములు 2. మరి ఈరోజు దాని పేరు మార్చి భగీరథను మార్చి భగీరథన పేరును రాష్ట్రంలో పెట్టుకుంటే హర్ ఘర్ జల్ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎక్కడ విధించిన కూడా ఎక్కడ కూడా అమలు పరచలేదు. మరి అదేవిధంగా ఐఐటీ కానీ ఏఎంసీ కానీ మరి మెట్రో రైలు కానీ మరి ఎంఎంటీఎస్ కానీ రైల్వేకి సంబంధించింది కానీ మరి ఆ ప్రతిపాదనలు కూడా మరి ఉంటాయని చెప్పి మాకు కూడా నమ్మకం లేదు.